కానిస్టేబుల్, మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు వ్యభిచారం అనేది రానురాని ఎక్కువైపోతుంది. మీరు ఈ లాడ్జ్లోని ప్రతి రూము, ప్రతి మంచం, ప్రతి దుప్పటి, ప్రతి తలగడ చెక్ చేసి ఆడకూతురు కనిపిస్తే చాలు, వ్యాన్ ఎక్కించేయండి, ఎక్కించేయండి. దండాలే ఇన్స్పెక్టర్ గారు, దండాలకి దండలకి లొంగే మనిషిని కాను నేను. ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు, లొంగకూడదు. వాట్ నాన్సెన్స్, నాటలమే చేయస్తున్నావు. అదేంటండి బాబు, దేశ పరిస్థితుల్లాగా తమ తలకాయ కూడా పెనం మీద వేసిన పెసరేట్లాగా కొత్త 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 ఆడిపోతుంది. 5 నిమిషాలు మాలిజ్ చేశానంటే అడ్డంతా కూలింగ్ అయిపోద్ది. నేనిప్పుడు డ్యూటీ మీద ఉన్నాను. డ్యూటీలో ఉండగా మాలిష్ చేయించుకుంటే అమెరికా రష్యా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారా? ఇడియట్, 2 గంటలకి తెలియకుండా మూల సోఫా మీద కూర్చోబెట్టి మాలిష్ చేసేస్తాను. రండి, ఉండి నా టోపీ తెచ్చుకొని రండి. బాబు, నేను మాట చెబుతాను, మీరేమీ అనుకోకపోతే చెప్పుకో. మీలాంటి ఖరీదైన బుర్రకాయలు, కొబ్బరికాయలు కేర్లెస్ గా ఉగ్గేయకుండా అప్పుడప్పుడు మాలిష్ చేయించుకుంటుండాలి బాబు. ఏం చేద్దంటారా, మన దేశానికి ఢిల్లీ ఎలాంటిదో, మన బాడీకి తలకాయ అలాంటిదండి. అందులోనూ తూగోజీ తలకాయ రానది, అంటే తూర్పు గోదావరి జిల్లా తలకాయ, కాకినాడ మాది. అలాగండి, 10 ఢిల్లీలతో సమానం. అలాగండి, అవునండి. ఈ తలకాయ ఢిల్లీ అయితే ఈ గుండికాయ ఇది హైదరాబాద్ అండి, అంటే స్టేట్ గవర్నమెంట్. ఈ పొట్టలో ఉన్న పేదలన్నీ పార్లమెంట్ నెంబర్లండి, ఈ మెదడులో ఉన్న నరాలన్నీ క్యాబినెట్ మినిస్టర్లండి. మరి ఇవన్నీ కరెక్ట్ గా పనిచేయాలి అంటే నీ చేత మారి చేయించుకోవాలంటే. ఏమిటలా చేతులు నలుపుకుంటున్నావు, డబ్బు కోసమా? చూడు, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. డబ్బులు అడగకూడదు, తీసుకోకూడదు. అమ్మా, ఓ విషయం చెప్పడం మర్చిపోయాను బాబు, మీరు డిఎస్పీగా ప్రమోషన్ అయిపోయిన నాకు వచ్చేసింది. డిఎస్పీగానా? అంటే ఏదన్నా లీవ్ వేకెన్సీలోనా, లేకపోతే పర్మనెంట్ వేకెన్సీలోనా? అదేదో సరిగా అడుగుదాం అనుకుంటే మీరు జీప్ ఎక్కి వెళ్ళిపోయారు. జీప్ లో వెళ్ళిపోయానా? కలెక్టర్ గారింటికి డిన్నర్ కి వెళ్ళి ఉంటాను నేను. బాబు, మీ బుర్ర చాలా గట్టిది, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. నా తలకాయకి ఎటువంటి డేంజర్ రాకూడదనే నిద్దట్లో కూడా టోపీ పెట్టుకుని పడుకుంటాను నేను. అది అది సార్. ఎస్, ఆడంగులు ఎవరు లేరు సార్. వాట్? లేరు సార్. ఒక్కళ్ళు కూడా దొరకలేదా? పోయినసారి వచ్చినప్పుడు 4 ఆడకూతుళ్ళు దొరికారు, ఇప్పుడు ఒక్కళ్ళు కూడా దొరకలేదు అంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నమాట. పదండి, మనమే వ్యాన్ ఎక్కుదాం. వెళ్ళిపోతున్నాడు ఇన్స్పెక్టర్. నన్నే ఏ అంటావురా, ఇడియట్, షట్ అప్. నా నోరు మూసుకున్నా నా కడుపులో ఉన్న గవర్నమెంట్ సార్ నోరు మూయొద్దు. అవును, నీకు డిఎస్పి ప్రమోషన్ కావాలా, బీట్ కానిస్టేబుల్ గా పనికిరా. వాట్? అవును, నీది కాకినాడ అయితే ఏంటి గొప్ప? మాది బెజవాడ. ఏమిటాయి నీ బెజవాడ గొప్ప? ఏమిటాయి గొప్ప? మా బెజవాడలో ఉన్న ఏగల గారు, దోమల గారు మీ కాకినాడలో ఉన్నాయా? మీ కాకినాడలో సిటీ బస్సులు రోడ్డు మీద నడుస్తాయి, మా బెజవాడలో మనుషుల మీద నడుస్తాయి. ఎంత గొప్ప ఉన్నాయినా సరే ముక్కు మూసుకోకుండా మా బెజవాడలో సైడ్ కాలువ పక్కన నడమని మీ కాకినాడలో నడిచినట్టు కుదరదే. చూడు, నేను నిన్ను ఇప్పటికి 99 సార్లు అరెస్ట్ చేశాను, అయినా నువ్వు ఇంకా సేవట పక్కన పేల్తానే ఉన్నావు. వ్యాన్ ఎక్కించండి రా వీడిని, 100 సార్లు పూర్తయి. నాకేం మైం లేదు, వ్యాన్ ఎక్కిపోతాను, తెల్లారేటప్పటికి బయటకు వచ్చా తన వెనకాల పవర్ఫుల్ యూనియన్. చూద్దాం చూద్దాం, మర్చిపోయాను, నా సంచకడం తెచ్చుకుంటాను. అంచేత మీరు నాకు ఈ విషయంలో సినిమా కథలు చెప్పకుండా ముందు పట్నం పదండి. నేను రాను. అయితే బయటకు వెళ్ళి పడుకోండి. నేను మీసో నమ్మకోండి, నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళి బయటపడుకోవే. నాకు మీసో లేకపోయినా రోషం ఉంది. ఏమిటక్క నువ్వు బయటకు వచ్చేసావా? ఏం చేసేది, ఆ బండ మనిషి మొండితనం మార్చలేకపోతున్నాను. మీ మర్ది గారు అంతే కొరకరాని కొయ్య, మనం వాళ్ళని ఏం చేయలేము. పోనీ ఒక పని చేద్దాం, నేను ఒక్కదాన్నే కాబట్టి నన్ను బయటకు పంపించేశారు, నువ్వు నాతో వస్తే ఆయనకి సిగ్గేసి బయటికి వెళ్ళిపోతారు. ఓహో, అలాగా సరే, పద పద. లా లా లా
ఇంటిద్దరొచ్చారు? లలితకి పేరుకలలు వస్తున్నాయట, ఇక్కడే పడుకుంటానంటుంది. మీరు బయటకు వెళ్ళండి. లలితాంబా, ఇక్కడ పడుకున్నావా? చూడు మరి, ఏమిటి మొండి పడుతాలా? అన్నయ్య వదిన చూడు ఎలా సర్దుకుని పడుకున్నారు. నువ్వేమో నీ మొండి పడుతా వదిలిపెట్టు. చూడు లలిత, ఎవ్వరూ దాడిపోతే తిరిగి రాదు. ఈ వయసులోనే మనం పండంటి బిడ్డను కంటే వాడిని చూసుకుంటూ హాయిగా కాలం గడపచ్చు. చిచ్చరు పుచ్చి, చక్కెర చిచ్చి, చిచ్చరు పుచ్చి. ఒరి తమ్ముడు, నువ్వు చాలా కష్టాలు పడిపోతున్నావురా. నువ్వు మాత్రం సుఖపడిపోతావేంటి? నీ అంత కాదనుకో. ఒరే, మన బతుకులు పాండవనవాసం అయిపోయాయిరా. వాళ్ళే నయవరా అన్నయ్య, అరణ్యవాసానికి వెళ్తూ వెళ్తూ భార్యను కూడా వెలిసిపోయారు. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏమిటండి ఇది? నాకు ఇష్టం లేదని చెప్తున్నానా? నీకు ఇష్టం లేకపోయినా నాకు ఇష్టమే. అంటే నన్ను రేప్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే రేప్ అంటే బలాత్కారం చేయడం అని అర్థం? అదే 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 చేస్తాను. ఏం ఘోరమ్మా ఇది? గోపి, రే గోపి, తలుపులు తీయండి రా. అర్ధరాత్రి పూట మధ్యలు తెరవని ఏంట్రా ఇది? చూడు బామ్మ, ఈ నన్ను రేప్ చేస్తానంటున్నారు. ఈయన అదే చేయబోతున్నారు బామ్మ. రేపా? రేపంటే ఏమిట్రా? రేపంటే ప్రేమించుకోవడం బామ్మ. ప్రేమించుకోవడమా? అదే బామ్మ. రేపంటే ప్రేమించుకోవటమా? పెళ్లి చేసుకుంది ప్రేమించుకోవటానికి కాకపోతే దేనికి? మీ తాతగారు బ్రతుకున్న రోజుల్లో అదంతా ఇప్పుడు ఎందుకు? వెళ్ళండి. ఆగండి. ఒరే, ఇవాళ ఏం వారం? శుక్రవారం కాదు. మొక్కుబడి ప్రకారం ఇవాళ మీరు గుళ్ళో పడుకోవలసింది. మర్చిపోయారా? వెళ్ళి పడుకోండి. అది కాదు బామ్మ, దేవుణ్ణి ఈ ఒక్క వారం పర్మిషన్ అడిగాంగా. తప్పు నాయనా, మొక్కుబడి అంటే మొక్కుబడే. వెళ్ళి పడుకోండి. అది కాదు బామ్మ, రేపు రేపు చేసుకున్నారు కానీ ఇవాళ వెళ్ళి మొక్కుబడి ప్రకారం గుళ్ళో పడుకోండి రా. గుడి అటు కాదు ఇటు. బామ్మ వెళ్ళండిరా. వెళ్తావా పెద్ద, అరవాలేంటి? వీళ్ళకన్నీ వాళ్ళ తాత పోలికలే వచ్చాయి. అబ్బా, ఆఖరికి మీరు ఇల్లు వదిలిపెట్టి వీధిని పడ్డారన్నమాట. పదండి ఇంటికి చెప్తాను. ఇలా వీధికెక్కి నా పరువు మీ పరువు తీసుకుంటారనుకోలేదురా వెతవల్లారా? మీ తాత ఎప్పుడైనా ఇలాగా?
మా తాతకి ఎప్పుడైనా నువ్వు కూరన్న కారం వేసి అన్నం పెట్టావా, ఉప్పు లేని పప్పు వండి తిప్పలు పెట్టావా? కానీ వీడు మాకు రోజు అలాంటి తిన్నే పెడతారు బామ్మ. ఇంకా చాలా చాలా బాధలు పెడుతున్నారు బామ్మ. చీ, నోరుమయ్యండి. మీ పెళ్ళాలు మిమ్మల్ని బాధలు పెడుతున్నారని చెప్పుకోవడానికి సిగ్గులేదు. ఏకుల్లాంటి పెళ్ళాలు మేకుల్లాగా తయారయ్యారంటే తప్పి ఎవరిదిరా, మీది కాదు. అదేంటి బామ్మ, చంపిన వాళ్ళు వదిలేసి చచ్చిన వాళ్ళు శిక్షిస్తున్నావు, ఇది న్యాయంగా ఉందా? ముందు వాళ్ళని గట్టిగా తిట్టవే. నోరు మూసుకుని లోపలికెళ్ళండి. ఏమి, మీకు మీకు గొడవలు వస్తే నాతో చెప్పి అడవాలి గాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏడ్చి వాళ్ళని కూడా ఏడిపిస్తారా? మీకు వినిపించాలని గట్టిగా ఏడ్చాం బామ్మగారు. మా ఏడుపు వినపడకుండా పాడు జీవితం ఎవ్వను మూడు నాళ్ళు ముచ్చట అని ఆ రికార్డు పెట్టేసేవారు బామ్మ. ఏమిటి ఏమిటి, పాడు జీవితం ఎవ్వను మూడు నాళ్ళ ముచ్చట? ఏం తత్వం, ఏం తత్వం! పిచ్చి పిల్లలారా, ఒక్క సంగతి చెబుతాను వింటారా అమ్మా? మీరు పట్నం వెళ్ళి అక్కడ గొప్పగా బ్రతకాలనుకుంటున్నారే కానీ నిజానికి పెళ్ళైన పిల్లలుగా మీ జీవితాల్లో ఎన్ని గొప్ప సంఘటనలు ఉన్నాయో తెలుసా? నెల తప్పిందని తెలిసి నిలువెల్లా పులకించి మాటి కరువవుతుందట ఇల్లాలికి తన కడుపే పండనని మగడికి తెలిసే వేళ సిక్కేతో గర్వమంత మగనాలికి సీమంతపు వేడుకలో ముత్తైదుల దీవెనతో మక్కువ రెండింతలోను చూలాలికి పురిటి నొప్పులను గడచి కేరింతలు విన్న వేళ జన్మ తరించేననిపించు పురితాలికి. పట్టణం గొప్పది కావచ్చు కానీ అంతకంటే గొప్పది మీ జీవితం. ఒక్కసారి ఆలోచించండి. అంటే ఆవిడ మీకు భగవద్గీత బోధించిందన్నమాట. అవునండి, ఆవిడ చెప్పింది న్యాయంలాగుందండి. మరేనండి, ఏమిటారు ఆవిడ చెప్పిన న్యాయం? పట్నవాసం అంటే పట్టుచీరతో సమానం అని చెప్పింది కదా. పోనీ మీరు దాన్ని అంతగా మోజుపడుతున్నప్పుడు కనీసం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కట్టుకురమ్మని చెప్పిందా? లేదు. పోని ఆవిడ తన మనవల్ని పిలిచి మీ పెళ్ళాల కోరికలు తీర్చటం మీ బాధ్యత అని ఇంత గట్టి పెట్టిందా? పెట్టలేదు. మరి ఆవిడ చెప్పిన దాంట్లో న్యాయం ఎక్కడుంది? మీరు చెప్పిన దాంట్లోనే న్యాయం ఉన్నట్టు అనిపిస్తుందండి. అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. చెప్తాను చెప్తాను. అటు చూడండి, చూసారా, ఆ బండికున్న రెండెద్దుల్లో ఒకటి ముందడుగు వేస్తుంది, రెండోది చచ్చినట్టు దాని వెనకబడి నడుస్తుంది. అవునండి. ఇప్పుడు మీరు ఏమీ ఆలోచించకుండా వెంటనే పట్నం బయలుదేరి వెళ్ళిపోండి. మీ వాళ్ళు కూడా చచ్చినట్టు మీ వెనకే పట్నం వచ్చేస్తారు. మరైతే సాయంత్రం బస్కు వెళ్ళిపోదాం అక్క. వెళ్ళొచ్చు అనుకో. అనుకోయాటి, మనం ముందుగా వెళ్ళిపోయి టకటక నీకో ఉద్యోగం మా ఆయనకో ఉద్యోగం చూసేస్తాం. తర్వాత చకచక ఉత్తరం రాసిస్తే వాళ్ళు రై రై మన వచ్చేస్తారు. అంతవరకు మనం ఎక్కడుంటాం? తిన్నగా మా శకుంతల ఇంటికి వెళ్ళిపోదాం. సరే. పాపం, మనం వాళ్ళకి కొన్నాళ్ళ దాకా కనపడం కదా. ఈ రాత్రికి పాయసం అది వండి అన్నం పెట్టి తనివి తీరా చూసుకుని పొద్దుటి బస్కి వెళ్ళిపోదాం అక్క. ఆహా, మనం ఎన్నాళ్ళు వాళ్ళని విసిగించాం కదా, అదంతా మర్చిపోయి మన ప్రేమను వాళ్ళకు గుర్తుండేలా చేస్తే వెంటనే బయలుదేరి వచ్చేస్తారని. ఆహా, ఇది నా గదా లేక ఇంకొకరి శోభన గదులు? నేను వచ్చేసానా? ఎవరితరా ఇది? మర్చిపోయారా? నేను మీ పెళ్ళాన్నండి, మీ లలితాంబనండి.
మీ బుజ్జినండి, మీ లల్లినండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని నాన్న బాధలు పెట్టి చాలా తప్పు చేశానండి. ఇందాక బామ్మగారు తిట్టడంతో నా తప్పు నాకు తెలిసొచ్చిందండి. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. వదులు, ఎవరైనా క్షమించమని కాళ్ళ మీద పడతారు కానీ ఇలా కౌగిలించుకుని ఉక్కిరి బిక్కిరి చేశారు. చూడు లలితాంబా, నీ ప్రేమంతా ఇవాళ కురిపించేకు, రేపటి కాస్త ఉంచు. రేపటి సంగతి ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను ఎత్తుకోవాలి, నన్ను ఎత్తుకోవాలి. ఏమిటి, నిన్ను ఎత్తుకోవాలా? అప్పుడు సర్లే, ఎత్తుకుంటాను. నా టైం బాగుండలేదు. ఆగండి, ఇక పదండి. రైట్ రైట్. ఏమిటి, నేనేమన్నా రూట్ బస్ అంటున్నావా? నన్ను క్షమించండి, రూట్ బస్ ఇప్పుడు కాదు, రేపు ఉదయం 6 గంటలకు వస్తుంది. అప్పుడు రండి. మీరప్పుడే వచ్చేసారా? మీరు రాకముందే ఈ పాట వేసి తమాషా చేద్దాం అనుకున్నాను. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఈ పాట, మనం ప్రేమించుకోబోతున్నాం కదా, ఆ ప్రేమ బామ్మకు తెలియకుండా ఉండాలని. కళా నిజమా? నువ్వు చాలా మారిపోయావు, వెరీ షార్ట్. అంటే నువ్వు గట్టిదానివి అని. ఓహో, అదా, షార్ట్ కాదండి, స్మార్ట్. శ్రీదేవి,